అందరికీ నమస్తే. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా సినీ పరిశోధకులు. ఈ మంది రామారావు గారు మనతో ఉన్నారు మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే బాబు. సార్ మీ ఎనాలిసిస్కి కానీ మీరు చేస్తున్నటువంటి ఎనాలిసిస్కి చాలా మంచి స్పందన వస్తుంది. మీరు ప్రేక్షకులను ఉద్దేశించి ఏమైనా మాట్లాడాలంటే మాట్లాడండి. నాకు అంటే ప్రత్యేకంగా ఫారెన్ నుంచి కూడా కొన్ని ఫోన్లు వస్తున్నాయి నాకు. కొంచెం అంటే అమెరికాలో కొంతమంది అభిమానులు ఉన్నారు వివిధ ప్రాంతం, న్యూజెర్సీ కానీ, అట్లాంటా కానీ, శాన్ ఫ్రాన్సిస్కో కానీ, న్యూయార్క్ కానీ, కొంతమంది అంటే ఫోన్లు చేస్తుంటారు, అలాగే దుబాయ్ నుంచి. అంటే వీళ్ళ ఆదరణ, వీళ్ళ ప్రోత్సాహం నాకు మరింత హుషారునిస్తూ ఈ అంటే నా తాలూకు కృషిని పెంచే విధంగా అవి దోహదం చేస్తున్నాయి కనుక నన్ను ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రోత్సహిస్తున్నా ఆదరిస్తున్నా ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్. సార్ అయితే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రశ్న. చాలా అంటే ఒక యూట్యూబర్గా ఆయనకి చాలా మంచి పేరుంది. అట్ ది సేమ్ టైం ప్రజలు ఎక్కడైతే కష్టాల్లో ఉంటారో, వయసులో చిన్నవాడైనా కానీ చాలా సహాయం చేయటంలో మాత్రం చాలా ముందుంటాడు. అందరికంటే ఒక ఒక అడుగు ముందులో ఉంటాడు. ఒక అడుగు కాదులేండి, 10 అడుగుల ముందులోనే ఉంటాడు. అవునవును. అసలు హర్ష సాయి అనేటువంటి వ్యక్తికి ఏమైంది? అసలు ఏమైంది? అది ఎందుకు ఆయన వీడియోలు చేయటం లేదు? తర్వాత అసలు ఆయన ఎందుకు 5 నెలలుగా ఎప్పుడూ సోషల్ మీడియాలో సంచలనంగా ఉండేటువంటి హర్ష సాయి ఎందుకు అసలు కనిపించడం లేదు? ఆయన తాలూకు వీడియోలు కానీ ఎందుకు కనిపించడం లేదు? ఇలాంటి చర్చ బయట పాపం చాలా బాగా జరుగుతుంది సార్. అవునవును. ఏంటి అసలు మీ విశ్లేషణ, సినీ పరిశోధకులుగా మీ విశ్లేషణ ఏంటి? అంటే నాకు మొదట్లో హర్ష సాయి గురించి తెలియదు, తర్వాత విన్నాను. తెలుసుకున్న తర్వాత ఆయన ఒక అద్భుతం అనిపించింది. అవునా? ఎందుకంటే ఆయన ఊరు, ఆయన ఏ ప్రాంతం నుంచి వచ్చారు? వైజాగ్. ఎవరు? ఈ ప్రాంతం వైజాగ్. విజయనగరం. విజయనగరం. ఓకే. విజయనగరం నుంచి వచ్చారు కదా. ఈ విజయనగరానికి ఒక మంచి చరిత్ర ఉంది, ఆ చరిత్రను చెప్పుకునే అవకాశం కల్పించారు మీరు. దువ్వందర అనేటువంటి వ్యక్తి ఉండేవాడు, దువ్వందర. ఆయన దొంగతనాలు చేసేవాడు. దొంగతనాలు చేసి చేసిన దొంగతనం అంతా కూడా పేదలు పంచిపెట్టేవాడు. మళ్ళీ 2వ రోజు దొంగతనం చేస్తే కానీ పేదలను పంచిపెట్టడానికి అవకాశం లేదు. ఈ పేద కొన్ని ప్రాంతాలు, కొన్ని పల్లెటూళ్ళు, కొంతమంది వ్యక్తులు ఆయన సహాయం కోసం అలాగ ఎదురు చూస్తుండేవారు. నిరీక్షించేవా? ఏమండి, నిరీక్షిస్తుండేవారు అన్నమాట. ఆయన సహాయం చేసి వాళ్ళందరికీ పెడుతుండేవాడు ఆయన ఒకడు. ఓకే. మర్రిపాలెంలో గాడు సూరి అనేవాడు, గాడు సూరి, గాడు సూరి అనే ఒక వ్యక్తి ఉండేవాడు. ఆయన గొప్ప వాళ్ళ దగ్గర డబ్బులు కొట్టేసి ఇంటికి చెప్పొచ్చేవాడు అన్నమాట. నీ ఇంట్లో నీ బీరువాలోంచి ఇంత అమౌంట్ తీసుకెళ్ళిపోతా, అంటే ఎంత అమౌంట్ తీసుకెళ్తానని చెప్పాడు, అంత అమౌంటే తీసుకెళ్లేవాడు ఆ రోజుల్లో. ఆ రోజుల్లో 10,000 అంటే ఓ ఎంత గొప్ప గొప్ప అమౌంట్ కింద లెక్క. ఇప్పుడు 1 కోటి రూపాయలతో సమానమే కదా? ఇప్పుడు 1 కోటి కాదు కానీ 10 లక్షలతో సమానం. ఓకే. అది అట్లాంటి వ్యక్తిని చివరికి ఏం చేశారంటే మనిషిని ముక్క ముక్కలు చిన్న చిన్న పీసెస్గా నరికి చంపేశారు. ఆయన చచ్చిపోయాడా, బ్రతికాడా, ఉన్నాడా లేడా అని తెలియని స్థితిలో ఉంచేశారు. అయితే ఈ 2 విషయాలు ఎందుకు చెప్పానంటే అట్లాంటి ఒక చెడు వాళ్ళు సహాయం చేస్తున్నప్పుడు కూడా ప్రైవేట్ తాలూకు డబ్బు తీసుకొని సహాయం చేస్తున్నారు. అది బ్యాడ్ యాటిట్యూడే. అది మంచిదని మనం ఎలా చెప్తాం? చెప్పలేం కదా. కానీ ఇక్కడ హర్ష సాయి విషయంలో ఆయన మంచివాడు, బేసిక్గా మంచివాడు, మంచి చేస్తున్నాడు, మంచివాడు, మంచి ఆలోచనలతో ఉన్నవాడు, 10 మందికి మంచి జరగాలనే కోరుకున్నవాడు. వయసులో చిన్నైనా ఆలోచనలో మిన్న అంతే. తర్వాత దొంగతనం చేసి పంచిపెట్టడం, రాబిన్హుడ్ వీళ్ళందరూ చేసిన పని అదే కదా. ఇవాను వీళ్ళందరూ పుస్తకాలు ఉన్నాయి కదా. వాళ్ళందరూ ఏం చేశారంటే పెద్ద రాబరీ, చెంగిజ్ గాను వీళ్ళందరూ చేసింది అదే కదా. కానీ ఈయన మాత్రం తన యూట్యూబ్ మీద వచ్చే అది తన కష్టార్జితాన్ని 10 మందికి పంచడం, అవసరంలో ఉన్న వాళ్ళకి, అన్నార్థులకి పంచడం, అది ఇక్కడ చెప్పుకోదగ్గ విశేషం. అట్లాంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నప్పుడు కూడా సమాజం బాగుపడుతుంది. అంతేగాని ఇంకెవరినో కొట్టి
అంటే మీ ఇతరులకు సహాయం చేయడం అనేది ప్రోత్సహించదగ్గది కాదు, దాని గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇంతవరకు జరిగిన సహాయాలు అన్నీ కూడా అలాగే జరిగాయన్నమాట. ఏదో 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 వ్యవహారాల్లో మొత్తానికి డబ్బులు అంటే అలాగ ఆయాచితంగా వచ్చినటువంటి డబ్బులు పంచారు, కానీ వాళ్ళ కష్టార్జితాన్ని ఇంతవరకు ఎవరు పంచలేదు. ఇక్కడ మన హర్ష సాయి ఈ విధంగా చేస్తున్నాడు అన్నమాట. అయితే ఇక్కడ ఒక 5 మాసాలుగా వీడియోలు చేయకుండా ఉండడం అన్నది ఆలోచించదగ్గ పరిణామం. అంతేనంటారా? అంటే అప్పనేట్గా, ఎందుకంటే బయట చెప్పుకోలేరు, చాలా యాక్టివ్గా ఉంటాడు సార్. ఇది ఇప్పుడు నువ్వు ఇంకోసారి మాత్రం వీడియో ఈ తాలూకు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? వీడియోల్లోంచి వస్తుంది కదా. ఆ వీడియోల్లోంచి వచ్చే ఆదాయం అంతా బయట వాళ్ళకి ఇచ్చేసి పేరు కొట్టేస్తున్నావు, నువ్వు ఏదో పెద్ద గొప్పోడు అనుకుంటున్నావు. ఇంకోసారి వీడియోల జోలికి వెళ్ళినట్టయితే కాళ్ళు ఎర్రగొట్టేస్తామని చెప్పారనుకోండి, అది భయమే కదా. అయితే ఇంకోసారి వీడియోల జోలికి వెళ్ళినట్టయితే నువ్వు మనిషివి దక్కవు మీ అమ్మ నాన్నకి, అంటే భయమే కదా. అట్లా బెదిరించే పరిస్థితులు ఉంటాయండి, బెదిరించే పరిస్థితులు ఉంటాయండి. అది ఎవరైనా కావచ్చు, కానీ అసలు అందరికీ మంచిగా చేస్తున్నాడు కదా సార్. అందుకే రండి, మంచి చేస్తే మంచి చేసేవాడిని ఎవరు ఉంచరండి. మీకు అర్థమైందా? ఇప్పుడు బంగారాన్ని సాధించిన వాళ్ళని, తర్వాత ఏమో అగ్గిపెట్టలో చీర నేసిన వాళ్ళని ఏం చేశారో తెలుసా? అగ్గిపెట్టులో చీర నేసేటట్టు ఒక నేతగాన్ని రెండు మండళ్ళు తీసేశారు. అగ్గిపెట్టులో నేతగాడు మణికట్ట వరకు తీసేశారంటారు, అంతే మణికట్ట వరకు తీసేశారు. అలా గొప్ప గొప్ప రసాయన శాస్త్రాల్లో కానీ ఇట్లో బాగా మంచి విధ్వత్ ఉన్న వాళ్ళు ఎవరిని బ్రతకనివ్వలేదు, లేకపోతే మనకంటే గొప్ప వాళ్ళు ఎవరున్నారండి అని రసాయన శాస్త్రం. అయితే ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే సార్, అంటే ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు, కానీ త్వరలో జనసేనలో కలవబోతున్నాడని ఆ మధ్య కొంత వార్తలు కూడా, అంటే హర్ష సాయి పవన్ కళ్యాణ్ గారితో కలిసి పనిచేయబోతున్నాడు అనేటువంటి కొన్ని వార్తలు కూడా వచ్చినాయి వాస్తవానికి. అంటే ఒకటి ఐడియాలజీ ఉన్న వాళ్ళకి పవన్ కళ్యాణ్ ఈరోజు ఎలా ఉన్నాడంటే, ఎవరికైనా ఐడియాలజీ అంటే సిద్ధాంతపరమైనటువంటి ఆలోచనలు ఉన్న వాళ్ళకి ఒకే ఒక నాయకుడు పవన్ కళ్యాణ్, సిద్ధాంతాలతో కూడుకున్నటువంటి రాజకీయ నాయకుడు. అందుకే ఆయన చాలా నలిగిపోతున్నాడండి. ఆయన తాలూకు పరిస్థితి చూస్తే ఏంటి, వీళ్ళకి ఈ తిట్లు ఏమిటి, బాధ ఏమిటి, తిరగడం ఏమిటి, ఈ డబ్బు వ్యవహారం. నిజంగా పవన్ కళ్యాణ్ గురించి ఆలోచిస్తున్నప్పుడు మనసు అంతా బరువెక్కిపోతుంది అన్నమాట. మనకు సామెత ఉంది సార్, ఎందుకంటే అమ్మ పెట్టా పెట్టదో అడుగు తిన్న సామెత ఉంది. అట్లా చేసే సహాయం చేసే వాళ్ళు చాలా మంది ముందుకు రారు, అవును. పాపం వచ్చిన వాళ్ళని మాత్రం మళ్ళీ వెనక్కి గుంజుతుంటారు. అవును, పవన్ కళ్యాణ్ అసలు ఏం జరుగుంటుంది సార్, అంటే 5 నెలలుగా ఒక వీడియో కూడా హర్ష సాయి దగ్గర నుంచి రాలేదంటే ఆయన అభిమానులు కూడా చాలా బాధపడుతున్నారు. అంటే ఏదో సివియర్ గా వార్నింగ్ వచ్చి ఉంటుందండి అక్కడి నుంచి. అవునా సార్? మంచి చేసేవాడిని చేయనివ్వరండి, మంచి చేసేవాడిని ఎవరిని కూడా బతకనివ్వరు. అది మంచి చేసేవాడిని బతకనివ్వరు అన్నమాట, అంతే. వాళ్ళు ఎదగనివ్వరండి మీకు. ఏం సార్ అట్లా సాయం చేయటం వల్ల వాళ్ళకు వచ్చే నష్టం ఏంటి? వాళ్ళ తాలూకు పరువు ప్రతిష్ట వాళ్ళు ప్రఖ్యాతి పోతుంది కదా. ఇప్పుడు ఎందుకు మనకి హైదరాబాద్లో ఒక ప్రాంతం ఉంది, ఆ ప్రాంతంలో జనాల్ని ఎదగనివ్వరు. ఎంతైనా వాళ్ళ చెప్పు చేతల్లో ఉండేటువంటి ఏర్పాటు చేస్తారు, కానీ వాళ్ళు ఇండిపెండెంట్గా ఇండివిజువల్గా ఎదగనివ్వరు. వాళ్ళు వారికి ఇచ్చేస్తారు. అంటే వాళ్ళు మొదట్లో అరటిపళ్ళు అమ్ముకున్నట్టయితే 60 సంవత్సరాల ముందు ఇప్పుడు కూడా అరటిపళ్ళు అమ్ముకుంటున్నారు వాళ్ళు. అదే వ్యాపారం, అది ఎదగనివ్వరు. అది ఉంది కనుక ఎవరైనా పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నట్టయితే ఇట్లాంటి ప్రతిబంధకాలు ఉంటాయి. అదే ఉంది. అయితే అతను చేసేటువంటి మంచి ఆలోచన ఏమిటంటే జనసేన పార్టీలో చేరడం, తద్వారా ప్రజలకు చేరతాడనే వార్తలు వచ్చినాయి సార్, ఇంకా చేరినట్టు ఎక్కడ కనపడలేదు. అది సంకల్పం అయితే ఉంది కదా, తద్వారా ప్రజలకు సేవ చేద్దాం అనుకోవడం మాత్రం డెఫినెట్గా మనం హర్షించదగ్గ విషయం. మనం ఇది హర్షసాయిని కానీ అటు జనసేన నాయకుడిని కానీ ప్రశంసించకుండా ఉండలేము. అది అంటే హర్ష సాయిని చూసి చాలామంది ఈర్ష్య పడుతున్నారంటారా?
డెఫినెట్గా ఈడ్చిపడతారండి. ఎందుకంటే చిన్న ఓ 25 ఇయర్స్ ఏజ్ ఉన్నటువంటి వ్యక్తికి ఇంత ఆకాశమంత ఆలోచన ఉండడం చాలా గొప్పది కదా. కనుక డెఫినెట్గా ఆయన్ని ఈడ్చిపడతారు, చేయనివ్వకుండా చేస్తారు. అసలు తద్వారా అసలు ఆయన మనిషే కనిపించకుండా చేసిన ఆశ్చర్య పోనక్కర్లేదు. అవునా? డెఫినెట్గా అలా జరిగింది. ఎంతమంది జరిగిందండి చెప్పాను కదా. అయితే నా ఎక్స్పీరియన్స్లో దొంగలు బురకా కప్పుకున్నటువంటి దొరలు సహాయాలు చేశారే కానీ ఒక మంచివాడు, ఒక చిన్నపిల్లాడు మానవత్వపు విలువలతో సహాయం చేస్తుందంటే అది చిన్న విషయం కాదు. చాలామంది కన్నీళ్లు తుడిచారు. అవును, చాలామంది కన్నీళ్లు తుడిచి వాళ్ళ జీవితానికి పునరుజ్జీవితానికి ఎంతో దోహదం కలిగించిన వ్యక్తిని వాళ్ళు సహజంగా వార్నింగ్లు ఇస్తారు. ఆ ఇస్తారు కనుకనే ఆయన కొంచెం తెర మాటన ఉన్నాడు. ఇప్పుడు పబ్లిక్ లో రాలేదు, వస్తే పార్టీ పరంగా రావచ్చు. అంతే అంటారా? థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. వెంటనే వేసేయండి.